భక్తుడు నిర్ణయమే వర్ధిల్లుగాక తదాస్తు నేను ఒక ఇంజనీరింగ్ కంపెనీలో భాగస్థుడను నా దృష్టిలో అదేమంత ముఖ్యం కాదు నా కంపెనీ దినదిన వ్యవహారాల్లో ఆధ్యాత్మిక ప్రమాణాలను తీసుకురావాలని చూస్తాను అది సాధ్యమేనా మహర్షి అది మంచిదే మొదట దైవశక్తికి నిన్ను అర్పించుకో అప్పుడంతా సరిగానే జరుగుతుంది ఆ శక్తియే సర్వము చూసుకుంటుంది నేను కర్తను నేను చేస్తున్నాను అని అనుకుంటే నీ కర్మఫలాలను అనుభవించక తప్పదు అట్లుగాక నిన్ను నీవు దైవార్పణం చేసుకోగలిగితే ఆ శక్తికి నీవు ఒక ఉపకరణ మాత్రంగా మెలుగుతావు నీ కార్యాలన్నీ వాటి ఫలితాలతో సహా ఆ శక్తియే తన మీద వేసుకుంటుంది అవి నిన్ను బాధించవు పని మాత్రం ఎటువంటి ఆటంకం లేక సాగిపోతుంది నీవు ఆ శక్తిని గుర్తించినా లేక గుర్తించకపోయినా పనిలో ఎటువంటి మార్పు ఉండదు ఉండేది నీ దృష్టి భేదం ఉదాహరణకు రైలు బండిలో ప్రయాణిస్తూ నెత్తిపై నీకు మూట ఎందుకు బరువు నీ నెత్తిపై ఉన్న బండిలో ఉన్న నీతో సహా బరువును రైలు బండి లాగేస్తుంది నెత్తిపై బరువును ఉంచుకుంటే నీవు అనవసరంగా కష్టపడతావు బండికి ఏమైనా బరువు తగ్గుతుందా ప్రపంచంలో వ్యక్తుల కర్తృత్వ అంటే నేను కర్తను నేను చేస్తున్నాను అనే భావన అలాంటిదే